సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఇండియన్ పొలిటికల్ ఫిల్మ్ సెలబ్రిటీలకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించని టాప్ సెలబ్రిటీల అఫీషియల్ అకౌంట్లకు సైతం బ్లూ టిక్స్ ను తొలగించింది ట్విట్టర్. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మలతో పాటు బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొని, ఆలియా భట్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అకౌంట్లకు బ్లూ టిక్లను తొలగించింది. ఇలా ఇంకా చాలా మంది సెలబ్రిటీలు తమ బ్లూ టిక్ను కోల్పోయారు. ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్లు కావాలనుకుంటే సంవత్సరానికి 6,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్ ఏదైతే ఉందో దాంట్లో బ్లూ టిక్స్ తొలగించినట్టుగా తెలుస్తూ ఉంది, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఇలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీకి సంబంధించి చాలా మార్పులు చేయడం జరిగింది. సో ఇంతకు ముందు చెప్పడం జరిగింది, బ్లూ టిక్ వెరిఫికేషన్ కోడ్, వెరిఫికేషన్ చెక్ మార్క్ కావాలంటే దానికి ఖచ్చితంగా నెలవారు ఛార్జీలు, సంవత్సరానికి సంబంధించినటువంటి ఛార్జీలు చెల్లించాలని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మార్పులు చేశారు. సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో లేకుంటే వెరిఫైడ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో బ్లూ టిక్ కోసం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి బ్లూ టిక్ ను కూడా కంప్లీట్ గా తొలగించడం జరిగింది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సంబంధించి స్పెషల్ ఆఫర్ తీసుకురావడం జరిగింది. అంటే రెవెన్యూ పెంచుకునేటువంటి దిశలో భాగంగా ఇదంతా కూడా ఎలాన్ మస్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఇంత ముందు కూడా ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే బ్లూ టిక్ వెరిఫైడ్ చెక్ మార్క్ కావాలి అనుకుంటే వెబ్ యూజర్లు అయితే నెలకు $8, ఐఫోన్ ఆండ్రాయిడ్ యూజర్లు అయితే $11 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సో దానికి సంబంధించి ఇవాళ నుంచి దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి ట్విట్టర్ లో బ్లూ టిక్ వెరిఫైడ్ చెక్ మార్క్ ఉన్నటువంటి వాళ్ళందరి బ్లూ టిక్ ను కూడా తొలగించడం జరిగింది. అది సెలబ్రిటీ అయినా లేదా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా నెలవారు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. సో దాంట్లో మీరు అన్నట్టుగా చాలా ప్రముఖులు ఉన్నారు, సినిమా క్రీడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మన ఇక్కడ సినిమా ప్రముఖులు చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత స్పోర్ట్స్ అందరికి వచ్చేసరికి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇది కేవలం ఒక సెలబ్రిటీలకే కాదు, ఇటు పొలిటీషియన్స్ కూడా రాజకీయ పార్టీల ఖాతాలకు కూడా బ్లూ టిక్ ను తీసుకోవడం జరిగింది. అంటే ఢిల్లీ, పంజాబ్, యూపీ ముఖ్యమంత్రులకు సంబంధించిన బ్లూ టిక్, తర్వాత భగవత్ మాన్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళ బ్లూ టిక్ తో పాటుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి వెరిఫైడ్ ఖాతాల మార్క్ అనేది కనిపించడం లేదు. మొన్నటి వరకు వెరిఫైడ్ ఖాతాలు అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లలో జెన్యునిటీ ఉంటుంది అనేటువంటి సింబాలిక్ గా వెరిఫైడ్ బ్లూ టిక్ నుంచి చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరికీ బ్లూ టిక్ ని తీసివేసిన తర్వాత అది ఎన్ని ఫేక్ ఖాతాలు లేదా అసలు వెరిఫైడ్ ఖాతాల కాదని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. అయితే ఇందులో కూడా కొన్ని సబ్స్క్రిప్షన్ లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. ఇంతవరకు బ్లూ టిక్ అనేది కేవలం కొన్ని కలర్ లో మాత్రమే, అంటే కేవలం యూనిక్ గా బ్లూ టిక్ అనేది ఉండదు వెరిఫైడ్ ఖాతాలకు. ఇప్పుడు బ్లూ టిక్ లో కూడా సెలబ్రిటీలకు ఒక రకమైనటువంటి రంగుతో కూడినటువంటి టిక్ మార్క్, చెక్ మార్క్ ని ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా పొలిటీషియన్స్ కు ఒక మార్క్, నార్మల్ కామన్ పీపుల్ కి సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి రంగుతో వాళ్ళకి టిక్ మార్క్ ను అందించేటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మొదటి నుంచి ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశారు, ఉద్యోగులను తొలగించడం కానీ లేకుంటే సీఓ గా ఒక డాగ్ ని అక్కడ ఉంచడం కానీ, సీఓ స్థానాన్ని ఇవ్వడం కానీ, ఇలాంటి వింత వింతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ట్విట్టర్ లో చేస్తున్నాడు. ఇప్పుడు రెవెన్యూ పెంచుకునే దిశగా ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందులో మార్గంగానే ఇప్పుడు ఉన్నటువంటి బ్లూ టిక్ ని తొలగించి అందరు కూడా డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనీషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.